श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेयाय नमः, हरि ओम। नमस्कार शुभम टीवी प्रेक्षकुलकु स्वागत। नवंबर नेल 2020 की संबंधी ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ముందుగా మనం మకర రాశి వారి గ్రహస్థితిని గనుక గమనించుకున్నట్లయితే ఈ నెలలో వారి వృత్తి జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు। ఆఫీసులో కూడా మీకు అంటే ఉద్యోగపరంగా కూడా మంచి వాతావరణం నెలకొనబోతోందని చెప్పుకోవచ్చు। పెండింగ్ పనులు ఏవైతే ఇంతకాలం ఆపి ఉన్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు, దాంట్లో విజయవంతం అవుతారు అని చెప్పుకోవచ్చు। అంతేకాకుండా మీరు లాభాల నుండి ఆశించినటువంటి వాటి నుండి కూడా మీరు లాభాలు పొందడం మీకు కొంతవరకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుందని చెప్పుకోవచ్చు। అంతేకాకుండా మీ యొక్క పెద్ద తోబుట్టువులతో వాదనకి దిగేటటువంటి యొక్క సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి। అంటే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ అలాగే మీ యొక్క తోబుట్టువులతో కొంతవరకు వాగ్వాదాలు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। మీరు అనేక విషయాలని సంక్లిష్టతల్ని కూడా అంటే చాలా కష్టమైనటువంటి వాటిని కూడా పరిష్కరించగలిగేటటువంటి లక్షణం మకర రాశి వరకు ఉంది కనుక ఎటువంటి ఇబ్బంది అందులో లేదు। అలాగే ప్రేమలో ఉన్నటువంటి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు వేరొకరి వైపు ఆకర్షింపబడతారు। అంతేకాకుండా అసమంజసమైనటువంటి వాదనలకు జీవిత భాగస్వామితో కూడా దిగేందుకు అవకాశాలు ఉన్నాయి। కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంది కానీ భార్యతో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు తప్పడం లేదు। అలాగే నిరంతరం కూడా యోగా ధ్యానాన్ని చేస్తూ ఉండడం, సూర్యోదయ కాలంలో ఏలినాటి శని యొక్క దోషం తొలగిపోవడానికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక 108 జపించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే సమస్త శుభాలు కూడా మకర రాశి వారికి కలుగుతాయి అని చెప్పుకోవచ్చు। స్వస్తి।